నిరంతర కృషి ఆత్మవిశ్వాసంతో ముందడిగేస్తేనే సివిల్స్ సాధించగలుగుతామని టాప్ ర్యాంకర్ అనుదీప్ చెప్పారు. ఐఆర్ఎస్ ఆఫీసర్గా పనిచేస్తూనే ఫస్ట్ ర్యాంక్ సాధించిన అనుదీప్ సెల్ఫ్ ప్రిపరేషన్తోనే విజయం సాధించారు. తనలాంటి యావరేజ్ స్టూడెంట్ సివిల్స్ టాప్ ర్యాంకర్ అయినప్పుడు ఎవరైనా సివిల్స్ సాధించవచ్చని చెబుతున్న అనుదీప్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కాదు, వాటిని ఖచ్చితంగా తీర్చుకునే ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నమే చేశాడు అనుదీప్. ఈరోజు మన దేశంలోనే టాప్ ర్యాంకర్గా నిలిచాడు సివిల్స్లో. ఏమనుకుంటున్నారు అనుదీప్? అనుకున్నారా టాపర్గా వస్తానని? లేదండి, డెఫినెట్గా కాదు. ఎఫర్ట్ ఇచ్చినప్పుడు నా ప్రిపరేషన్కి ఓకే, నేను ఇలా చేద్దామని ఈ స్ట్రాటజీతో వెళ్ళాను. దానికి విధంగా ఎగ్జామ్లో పర్ఫామ్ చేశాను. సో మా ఆ విధంగా సాటిస్ఫాక్షన్ ఉండింది, దట్ నేను అనుకున్నది చేయగలిగానని. బట్ టాప్ 100 ర్యాంక్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ టాప్ 1 అంటే ఇంకా అది అసలు ఆలోచన కూడా రాలేదు. బట్ ఐఎమ్ వెరీ లక్కీ అండ్ ఐ ఫీల్ చాలామంది సపోర్ట్, వాళ్ళ హెల్ప్, సజెషన్స్, చాలామంది మా పేరెంట్స్, మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ కానివ్వండి, మా గురువులు కానివ్వండి, అందరి తోడ్పాటు వల్లనే ఇవాళ ఈ ర్యాంక్ రావడం జరిగింది. అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు ఎలా ఉంటారు? ఆల్రెడీ ఐఆర్ఎస్లో మీరు సేవలు అందిస్తున్నారు, అంటే ఐఏఎస్ లక్ష్యం ఎందుకు పెట్టుకున్నారు? ఐఆర్ఎస్గా లాస్ట్ 2-3 ఇయర్స్గా వర్క్ చేస్తున్నప్పుడు చాలా నేర్చుకో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా నేర్చుకోవడం జరిగింది. మా గవర్నమెంట్ వర్కింగ్లో కానివ్వండి, జిఎస్టీ ఎస్పెషల్లీ. సో ఐ రియలైజ్ ద ఇంపార్టెన్స్, ఎంత చాలా ముఖ్యమైన జాబ్ ఇది. రెవెన్యూ అయితే గవర్నమెంట్కి చేస్తున్నాం, అది స్కూల్స్ హాస్పిటల్స్ కట్టడానికి యూజ్ అవుతుంది. యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ నాకు అనిపించింది ఇదే వర్క్ ఆన్ ఏ వైడర్ ప్లాట్ఫామ్, నాట్ జస్ట్ ఇన్ రెవెన్యూ, అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా సర్వ్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ ఆన్ ఎ డైరెక్ట్ రోల్ యూ క్యాన్ ఇంపాక్ట్ ఆన్ ద గ్రౌండ్ చేంజ్ అని అనిపించింది. సో ఇఫ్ ఐఆర్ఎస్లో ఎక్స్పోజర్ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ అంతుంటే ఐఏఎస్లో ఇట్ వుడ్ ఈవెన్ బెటర్ అని అనిపించింది. ఆ రీజన్తో నేను ఇంకోసారి ఎగ్జామ్ రాదు. సివిల్స్ 5 సార్లు అటెంప్ట్ చేశారు, 2వ సారికే మీకు సివిల్స్లో ర్యాంక్ వచ్చింది. అంటే ఎందుకు ఇప్పటిదాకా మీరు ఎదురు చూశారు, ఏంటి అంటే దాంట్లో ఇంకా స్కిల్స్ నేర్చుకున్నారా, లేదంటే 5వ సారి వరకు మీరు దాంట్లో ఉన్నటువంటి మెలకులను ఎలా గ్రహించగలిగారు? 2వ సారి వచ్చిందండి, బట్ తర్వాత 3rd and 4th అటెంప్ట్లో క్లియర్ మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు. సో ఈచ్ పర్సన్కి జర్నీ ఉంటుంది, కొంతమంది 1st అటెంప్ట్లో అవుతుంది, 2nd అటెంప్ట్. సో సంభవ నా దాంట్లో జర్నీ కొంచెం లేట్ అయింది. బట్ నేను అన్నట్టు ఈచ్ అటెంప్ట్ మీరు ఫెయిల్ అయినప్పుడు కూడా అందులో నుంచి మాత్రం ఇంపార్టెంట్ నేర్చుకోవాలి. తప్పుదాలు ఏం చేస్తున్నాం, ఎట్లా మనం దాన్ని మంచి చేయొచ్చు, చేస్తే మనకి అది ఇంపాక్ట్ కనిపిస్తుంది నెక్స్ట్ దాంట్లో. సో నా సజెషన్ అదే, ఏమన్నా కానీ మిస్టేక్స్ అనేవి కొంచెం నేర్చుకుని రెక్టిఫై చేస్తూ ఉండాలని. ఈసారి మీరు అంటే ఒకవైపు ఐఆర్ఎస్గా ఉద్యోగం చేస్తూనే సివిల్స్కి ప్రిపేర్ అయ్యారు, టాప్ ర్యాంకర్గా నిలిచారు, అంటే ఎలా మీరు ఎలా సాధించగలిగారు, అంటే ఎట్లా ప్రాక్టీస్ చేసుకున్నారు మీరు? జాబ్తో పాటు అప్పుడప్పుడు కష్టం ఉండేదండి, బట్ ఈవెన్ వీక్ డేస్ వర్కింగ్ డేస్ రోజు ఒక 3 గంటలు చదివేది, 3-4 గంటలు. అండ్ వీకెండ్స్ రోజు కనీసం ఒక 9-10 గంటలు పర్ డే చదివేది. సో అట్లా మేనేజ్ చేస్తూ టైం మేనేజ్మెంట్ చేస్తూ చేయగలిగాను. అండ్ ఇది 5వ అటెంప్ట్ కాబట్టి ఆల్రెడీ నాకు ఐడియా ఉండింది, బేసిక్ నాలెడ్జ్ కానివ్వండి, అది కానివ్వండి, ప్రీవియస్ అటెంప్ట్ నుంచి. సో అది కూడా చాలా హెల్ప్ అయిందండి. దీని వెనక మీరు కష్టపడ్డారు, నిజంగా మీకు సహకరించింది ఎవరు, ఎలా వాళ్ళంతా మీకు సహకరించారు? అదే నేను అన్నట్టు ఇది వాళ్ళ ర్యాంక్ నా ఒక్కడికి వచ్చినప్పటికీ ఇందులో చాలామంది కృషి తోడ్పాటు ఉందండి. మా గురువులు, మా ఫ్యామిలీ, మా పేరెంట్స్ అందరూ, చాలామంది ఎన్నో త్రూఅవుట్ మై జర్నీ నా వెనకే ఉండి నడిపించారు. సో అందరికీ నా కృతజ్ఞతలు అండ్ ద క్రెడిట్ గోస్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారా మీరు దీనికి సంబంధించి? ఐ హావ్ గివెన్ దిస్ అటెంప్ట్ విత్ ఆంథ్రోపాలజీ అండ్ జెండర్ స్టడీస్ జాయిన్. నార్మల్గా దీనికి కోచింగ్ ఏం తీసుకోలేదండి, సో సెల్ఫ్ ప్రిపరేషన్లో నేను చదివించేసాను. ఇక పైన ఎవరైనా సివిల్స్ రాయాలనుకునే వాళ్ళు కావచ్చు, టాప్ ర్యాంక్లో నిలవాలనుకునే వాళ్ళకు ఎటువంటి సజెషన్స్ మీరు ఇస్తారు? ఫస్ట్ మే అన్నట్టు అనే సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి. నా లాంటి ఒక టౌన్ నుంచి వచ్చి ఒక నార్మల్ ఇంటెలిజెన్స్, నార్మల్ యావరేజ్ అకాడమిక్స్లో ఉండి కూడా సివిల్స్ మంచి ర్యాంకు వచ్చినప్పుడు ఎనీబడి కెన్ డూ ఇట్. ఒకళ్ళు ఏం చేయగలిగితే ఎవరైనా చేసి, ఎవరికి కూడా దీంట్లో అడ్డంకి ఏమి ఉండదు. సో జస్ట్ మనలో మన మీద మనకు నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. అప్పుడప్పుడు మూమెంట్స్ ఆఫ్ డౌట్ ఉంటుంది, ఇది అవుతుందో కాదో మనతో అని. అట్లాంటప్పుడే గట్టిగా ఉండి కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే సివిల్ సర్వీసెస్లో విజయం ఎవరైనా సాధించవచ్చు. చివరిగా అంటే అమ్మ నాన్న ఏం చేస్తుంటారు, మీకు ఇప్పుడు మెట్పల్కి వెళ్తున్నారు, నిజంగా ఆడ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు పరిస్థితి? అమ్మ నాన్న చాలా సంతోషంగా ఉన్నారండి. అమ్మ హౌస్ వైఫ్ జ్యోతి, నాన్నగారు మనోహర్ టిఎస్ ట్రాన్స్కోలో అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్. సో నిన్నటి నుంచి అసలు మాట్లాడడానికి కూడా వాళ్ళతో టైం దొరకలేదు, ఎక్కువ ఒకసారి మరి మాట్లాడాను, ఇప్పుడు వెళ్ళి కలవాలని అనుకుంటున్నాను.
మరొకసారి శుభాకాంక్షలు. ఇది మొత్తానికి అందీప్ మాత్రం స్పష్టంగా చెప్తున్నారు, ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకోవాలి, ముందు మనలపై మనకు నమ్మకం ఉండాలి, ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం, అందుకోసం నా ఇంట్లోని తల్లిదండ్రులతో పాటు గురువులు కూడా సహకరించాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రతన్తో రాజు, ఎన్టీవీ.